జగిత్యాల పట్టణ టవర్ ప్రాంత వ్యాపారస్తులకు మరియు దుకాణ యజమానులకు నమస్కారాలు. నేను తెలియజేసేది ఏంటంటే, మొన్న ఒక వన్ వీక్ బిఫోర్ కురిసిన వర్షానికి మొత్తం డ్రైన్ వాటర్ అనేది రోడ్ల మీద నిలిచిపోయిందని చెప్పి వాట్సాప్ ఫేస్బుక్లో కూడా దాన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిపోయింది. అది కలెక్టర్ గారు కూడా దాన్ని చూడడం జరిగింది. దాన్ని పైఅధికారులు చూసి దీనికి సరైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులని వాళ్ళు ఆదేశించడం జరిగింది. దానికి ఏంటంటే, రిమూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఏవైతే టెంపరీగా ఉన్న షెడ్లు కానీ అవి కానీ గద్దెలు కానీ ఏమైనా ఉంటే తీసి రెయిన్ వాటర్ పోయే విధంగా మరియు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అని చెప్పి స్ట్రక్చర్స్ ఏవి ముట్టకుండా తొలగించమని పై అధికారులు ఆదేశించడం జరిగింది. వారు మిస్అండర్స్టాండింగ్గా దాన్ని ఏమర్థం చేసుకున్నారంటే రేపుల షెడ్లు కానీ అవి తీయమనుకున్నారు. కానీ వారు చెప్పింది ఏంటంటే టేలాలు అట్లాంటివి రోడ్డు మీద ఏమైనా ఉంటే తీయమని చెప్పి చెప్పడం జరిగింది. మిస్అండర్స్టాండింగ్ వల్ల వారు జేసీబీ పెట్టి ఒక రెండు మూడు షాపులు తీయడం జరిగింది. ఈలోపు నేను ఎమ్మెల్యే గారిని సంప్రదించి, చైర్మన్ గారిని సంప్రదించి ఈ విధంగా జరుగుతుందని చెప్తే వెంటనే అధికారులకు స్పందించి మీరు ఆగండి, నేను పై అధికారులతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. మేము కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. విధంగా అధికారులతో ఈ విధంగా తీయడం కాదు, మేము ఓన్లీ వాటర్ డ్రైన్ వాటర్ పోయే విధంగా చేయాలని చెప్పి కోరడంతో ఎక్కడైతే సిల్ట్ జామ్ అయిందో అదే బ్రాండ్ ఓపెన్ చేసి సిల్ట్ తీసేసి రెయిన్ వాటర్ పోయే విధంగా తయారు చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. దానితో కొద్దిగా వ్యాపారస్తులకు షెడ్లు తొలగించడం వల్ల నష్టం జరిగింది. దానికి మేము కూడా చింతిస్తున్నాము. దానికి ఇప్పుడు ఏంటంటే రెయిన్ వాటర్ పోయే విధంగా సిల్ట్ తీయడానికి కోఆపరేట్ చేసి అందరూ దయచేసి వారి గద్దెలు కానీ దాని మీద ఏమన్నా ఉంటే కొంచెం మున్సిపల్ సిబ్బందికి సహకరించి సిల్ట్ తీసే విధంగా సహకరించాలి. అదేవిధంగా మేము ఎవరినో ఉద్దేశించి ఎవరికో నష్టం జరగాలని మేము ఎన్నో చేయము. మా పార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు కానీ ఏదో ఒక సామాజిక వర్గానికి మేము నష్టం చేస్తున్నాం, మా సామాజిక వర్గానికే నష్టమవుతుందని కొందరు వైశ్య సామాజిక వర్గానికే నష్టం చేసే విధంగా వైశ్య కౌన్సిలర్ చేస్తున్నారని సామాజిక మాధ్యమాలలో వాట్సాప్లలో పంపడం జరుగుతుంది. మేము ఇప్పటికి కానీ మా వైశ్య జాతి కానీ ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ నష్టమయ్యే పని మేము ఎప్పుడు కూడా చేయము. మా పార్టీ కానీ మేము కానీ ఎలాంటి చేయము. మా పార్టీ నుంచి వైశ్య సంఘ భవనానికి కానీ వైశ్య అభివృద్ధి సంఘాలకు కానీ అభివృద్ధి కోసం మా పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుంది. మేము వైశ్య సంఘానికి మాతోని వైశ్యులకు ఎలాంటిది ఏదైనా మనసు నొచ్చుకున్నట్టు అయితే మేము కూడా అపాలజీ మేము కూడా విచారిస్తున్నాము. అట్లాంటిది ఏం లేదు, మేము అందరికీ సమానము. మాకు ఎవరైతే మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రం సహకరించండి, దయచేసి రెయిన్ వాటర్ పోయే విధంగా రోడ్లు మొన్ననే 1 కోటి రూపాయలు పెట్టి వేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక 7-8 నెలల క్రితం వేయడం జరిగింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కూడా ఉంది. ఎందుకంటే తొందరగా ఖరాబ్ అయిపోతే తొందరగా రోడ్లు వేయడానికి నిధులు అనేవి రావు. ఆ రోడ్డు కాపాడుకోవాలి మనము. రోడ్డు ఎంత విశాలంగా ఉండి మనం కూడా దుకాణం కూడా సామాన్లు పెట్టుకోకుండా మనకు వచ్చే గిరాకీ కూడా వచ్చేదే పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ లేకపోతే కూడా మన గిరాకీ వెళ్ళిపోతుంది. నేను కూడా ఒక వ్యాపారస్తున్నాయి, అక్కడ ఎలాంటి బాధలు ఉన్నాయో నాకు కూడా తెలుసు. మా సొంత షాప్లే కూడా నేను కూడా అధికారులు ఆదేశించే వెంటనే నా సొంత షాప్లే కూడా రేపుల షెడ్లు తొలగించడం జరిగింది. అదే ఒక గంట లోపల నేను కూడా స్వచ్ఛందంగా తొలగించుకున్నాను. కావలసే మీరు చూడండి. కాకపోతే ఇప్పుడు అందరూ సహకరించి మేము ఎవరికి ఎలాంటి నష్టం చేసే విధంగా మాకు ఉద్దేశం లేదు. మాకు ఒకటే కులానికి ఒకటే మేము ఏదో నష్టం చేస్తున్నాం. దయచేసి సామాజిక మాధ్యమాలలో చేయకండి. ఎవరైతే సామాజిక మాధ్యమాలలో మమ్మల్ని విమర్శిస్తూ చెప్తున్నారో మళ్ళీ వారే ఫేస్బుక్ కానీ అట్లాంటి దానిలో అప్రిషియేట్ చేస్తూ అధికారులు మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా పెట్టడం జరుగుతుంది. మరి 2 నాలుగల ధోరణి కనీసం 2 నాలుగల ధోరణి విడనాడి కొద్దిగా సహకరించండి. మీరు కూడా గతంలో నాయకులుగా ఉన్నారు, మీకు అన్ని సాధక బాధకాలు తెలుసు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొందరితోని వ్యతిరేకత, కొందరితోని సానుకూలత రెండు ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని దయచేసి మాకు సహకరించి మా అభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను.